ఏయ్, నేను కార్తీక్ని. ఏం సడన్ గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తీక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రే, ఇక ఏమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటే ఏంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రే, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. వాళ్ళ బంధువులు అంటూ ఇప్పటికొచ్చి ఒక్కళ్ళు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా, అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సీఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అడిగావే బంధువు అని, హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేపట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవటం నాకు ఇష్టం లేదురా. రే, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామో అని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు, నన్ను నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అన్నయ్య ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు, కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ అమ్మాయి చెప్పలేదు కదా, తన నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనను పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉందే అది నా బెడ్రూమ్. నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఇంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
చూశాను, అక్కడేం లేదు. కావాలంటే నువ్వు చూడు మధు. నేను చూశాను, కావాలంటే నువ్వు చూడు మధు. చూడు మధు ప్లీజ్, అక్కడేం లేదు. ఒకసారి చూడు. చెప్పాను అక్కడేం లేదని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు?